కత క్లైమాక్స్ వచ్చేసిందిరా ఇక మనల్ని ఎవ్వడు ఆపలేడు అసలు మన ప్లాన్ ఏంటంటే ఎర్రగా తీసేది మీరు కాదు నేను అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారనుకో ఫిష్ కి మేత అయిపోతారు రోయ్ అవరు కదా ఇప్పుడు చెప్తా నినుకోండి రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది मन इन ड्रापेर मन सेटअप प्रकार लाच तप इंकर उ अब स्वप्न दी ने అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి చేయేస్తో కొడదట మచ్చో ఇంటర్ఫియర్ అవుతని చెప్పారు కదా ఎరా అంతే కదా ఆ ఇన్ని నడుము ఆ గోదా గోదా చాలా బాగుంది కదా మావిడి పుట్టినప్పుడు దురబాబు మావిడి పుట్టినప్పుడు అని పడవాడు జంప్ లాంచీలో స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచ్ ఆగుతుంది కావాలనే మీదకి లాగేస్తున్నాను పడిన తర్వాత చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా అర్థం చేసుకుంటావు అనుకున్నాను నువ్వేమో ఒరేయ్ ఆడదాన్ ఉసురు పోసుకున్నాడు ఎవ్వడూ బాగుపడలేదురా వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను కాదు నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు సన్నాసి దొరబాబు పెద్దలన్నాక మంచి చెప్పడం ఎంత కామను కుర్రాళ్ళన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామనయ్యా ప్రెసిడెంట్ గారే చెప్పుకొచ్చారు ఈ పరిస్థితి వస్తుందనే నేను మొదట నుంచి ఉద్దేశం చెప్పింది ఎప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే భామ చెప్పినట్లు గోదావరి చాలా బాగుంది కదా అవసరమైనప్పుడు ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకోలేంచలేదు దొరబాబు బాగుంది కదా పదా అనుకున్నట్టు వర్కౌట్ అయిపోతుంది ఏంటి
ఇలాంటి గాలి పిలిచి చాలా రోజులైంది దుర్బాబు దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి దేవుడా గివుడా నాకు నమ్మకోలేదు అవసరం కూడా రాదు చదువుకున్నాళ్ళు పాస్ చేయని మొక్కుంటారు నాకేమో చదువు ఆపలేదు ఉద్యోగం అంటారా ఇవ్వడమే గాని చేసే జాతకం కాదు నాది అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అలా అనుకు దుర్బాబు నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు ఇష్టం కూడా మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు నాకు అమ్మ లేదు ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు ఏంటి ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా ఇప్పుడు చూడు దేవుడా ఇప్పటివరకు ఏది అడగలేదు మొదటిసారి వేడుకుంటున్నాను నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం ఓం భీం బస్